ఫ్రెండ్స్ ఇది మాత్రం నిజంగా ఒక పెద్ద గేమ్ చేంజర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఇరవై వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే ఎందుకంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో యూజువల్ గా మనకి ప్రాపర్ గా చార్జింగ్ టెక్నాలజీ సరిగ్గా కొన్ని బ్రాండ్స్ అయితే ఇవ్వవు ఒకవేళ ఇచ్చినా కానీ ఛార్జర్ మాయం చేస్తూ ఉంటాయి బట్ వీళ్ళు మనకి ఫార్టీ ఫైవ్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో పాటుగా వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనకి ఈసారి ఇంటిగ్రేట్ చేశారు నిజంగా చెప్పాలంటే ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ ఏవైతే డిపార్ట్మెంట్ వరకు దీనిలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే వీళ్ళు ఈ రోజుయల్ గా వీళ్ళు ప్రీ బుకింగ్ అయితే తీసుకొస్తున్నారు ఈ రోజు కనుక మీరు బుక్ చేసుకున్నారు అన్నట్లయితే సుమారుగా రూపాయల వర్త్ ఉన్నటువంటి యాక్సెసరీస్ లైక్ పవర్ ని ని అలాగే ప్యాడ్ వీళ్ళు మనకి ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీని బడ్జెట్ వచ్చేటప్పటికి వీళ్ళు అప్రాక్సిమేట్లీ మనకి ఇరవై వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మాత్రం రియల్లీ ఇన్ఫినిక్ నెయిల్ అని అంటాను ఎస్ దిస్ నట్ ఇన్ఫినిక్స్ ఫార్టీ ప్రో ఫైవ్ జీ మొబైల్ ఫోన్ సో ఈ విధమైనటువంటి స్పెషల్ మీడియా ఇన్వైట్ బాక్స్ లో మనకి ఇచ్చారు టేక్ చార్జ్ ఇన్ఫినిక్స్ అలాగే లెఫ్ట్ అండ్ రైట్ ఇన్ఫినిక్స్ ఫార్టీ ప్రో ఫైవ్ జీ సిరీస్ అని చెప్పి అంచారు అంటే దీంట్లో మీకు రెండు వేరియంట్స్ ఉంటాయి ఒకటి ప్రో మరొకటి వచ్చినప్పటికీ ప్రో ప్లస్ ఆజ్ ఆఫ్ నో మీరు చూస్తుంది ఏదైతే బాక్స్ ఓపెన్ చేయగానే ఇండియా డెడికేటెడ్ పవర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ అని చెప్పి వీళ్ళు ఇక్కడ రాస్తున్నారు ఎక్స్ చీతా చార్జింగ్ చిప్ అని చెప్పి పవర్డ్ బై అంటే వైర్ అండ్ వైర్లెస్ కావచ్చు వీటన్నిటికి సంబంధించినటువంటి కంట్రోల్ చేసే ఐసీ అని చెప్పొచ్చు ఆల్ రౌండర్ ఫాస్ట్ చార్జర్ టూ పాయింట్ దీంట్లో ట్వంటీ వర్ట్స్ ఛార్జింగ్ అలాగే హండ్రెడ్ వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ అలాగే ఈవెన్ రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తా ఇంకా బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి అనేది సో ఇక్కడ మనకి త్రీ డిఫరెంట్ బాక్సెస్ అయితే పంపించారు ఒకటి వచ్చేటప్పటికి ఇన్ఫినిక్స్ ఫార్టీ ప్రో ఫైవ్ ఇందులోనే మనకి డివైస్ ఉంది సో దీని పక్కకు పెట్టేసాం అంటే ఇక్కడ మనకి ఒక మ్యాగ్ ప్యాడ్ ని కూడా ప్రొవైడ్ చేశారు అండ్ దీంతో పాటు మనకు మ్యాగ్ పవర్ ని కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ చార్జింగ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఒక చిన్న బ్రౌచర్ లాగా పంపించారు సో దీంట్లో మనకి ట్వంటీ వాట్స్ ఫాస్టెస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ తో పాటు ఇండియా ఫస్ట్ వైర్లెస్ మ్యాగ్ ఛార్జింగ్ సొల్యూషన్ అండ్ ఇండియా హండ్రెడ్ వాట్స్ ఆఫ్ వైర్డ్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుందంట అంతే ఆఫ్ దిస్ బాక్స్ అయితే లేదు సో దీన్ని పక్కకు పెట్టేసి అసలు మెయిన్ థింగ్ ఏవైతే వీటిని అన్బాక్ చేసేద్దాం సో మనకు వచ్చిన బాక్సెస్ అయితే ఇవి ఒకవేళ మీరు పన్నెండో తారీఖు బుక్ చేసుకుంటే మీకు కూడా మూడు బాక్సెస్ వస్తే ఒకవేళ లేదు తర్వాత అయితే కేవలం మీకు ఫోన్ మాత్రం రావడం జరుగుతుంది అంటే ఈ రెండు కలిపి వర్త్ ఫైవ్ థౌసండ్ రూపీస్ సో అవి మనకి వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారంట మరి ఈ మ్యాక్ ప్యాడ్ ని ఫ్రీగా ఇస్తున్నారా లేదా దీని లోపల ఉన్నటువంటి వైర్లెస్ మ్యాక్ సపోర్టెడ్ కేసు ఉంది చూసారా అది ఫ్రీగా ఇస్తున్నారో తెలియదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్సెస్ అయితే అన్బాక్స్ చేద్దాం ఇదైతే నాకు చూడటానికి ఆపిల్ మ్యాక్స్ సేఫ్ చార్జర్ ఉంటుంది చూసారా సేమ్ అదే విధంగా ఉంది ఒకసారి నా ఫోన్ కనెక్ట్ చేసి నేను ఒకసారి అయితే చెక్ చేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను వాడుతున్నది ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ సో దీనికి అయితే స్టిక్ చేశాను వావ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈవెన్ ఛార్జింగ్ కూడా అవుతుంది ఇది మాత్రం క్రేజీ ఇది ఫార్టీ వన్ పర్సెంట్ అని చెప్పి ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ దీంతో పాటు మ్యాగ్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేశారు జస్ట్ ఇది ఏం లేదు ఒక చిన్న చార్జర్ సో టైప్ సి పోర్ట్ ఏదైతే ఇక్కడ మనము పవర్ నైతే పెట్టాలి ఆ తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్ లైట్ ఉంది డైరెక్ట్ గా మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఉన్నటువంటి ఫోన్స్ ఉంటుంది సార్ దాన్ని డైరెక్ట్ గా దీని ప్లేస్ చేయగానే ఆటోమేటిక్ మనకి చార్జ్ అవ్వడం జరుగుతుంది అండ్ ఇది కూడా టైప్ సి పోర్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ దీన్ని గట్టిగా నొక్కి పట్టుకున్నారు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పవర్ ఇంకా రిమైనింగ్ ఉంది మనం అయితే చూడొచ్చు సో ఇది వచ్చేటప్పటికి మీకు త్రీ థౌసండ్ ట్వంటీ ఆఫ్ ద పవర్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది నా ఐఫోన్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద చార్జింగ్ ఇదైతే చార్జ్ ఫర్ ఎ సింగిల్ టైం వీటిని పక్కకు పెట్టేసేద్దాం ఇక అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో సో ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ప్రో చూద్దాం సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో ఎన్ఎఫ్ ఇంటిగ్రేట్ చేశారు అలాగే జేబిఎల్ సౌండ్ తోటి వీళ్ళు కొలాబరేషన్ తీసుకొని వస్తూ సిక్స్టీన్ జీబీ ఆఫ్ ర్యామ్ అంటున్నారు కానీ ఈ బడ్జెట్ లో సిక్స్టీన్ జీబీ అయితే రాదు దీంట్లో ఎయిట్ ప్లస్

ఇది మాత్రమే మీకు బ్యాక్ సైడ్ వీగన్ లెదర్ తో మనకు రావడం జరుగుతుంది టైటన్ గోల్డ్ ఏదైతే ఉందో గ్లాస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్ చేద్దాం బాక్స్ ఓపెన్ చేయగానే మనకి పక్కకు పెట్టారు టైప్ టైప్స్ కేబుల్ పర్వాలేదు కేబుల్ బిల్డ్ క్వాలిటీ కూడా బానే ఉంది అండ్ ఇన్ఫినిక్స్ కి సంబంధించినటువంటి ఫార్టీ ఫైవ్ వాట్స్ చార్జర్ ని అండ్ ఇంట్రెస్టింగ్ గా ట్యాంపర్ గ్లాస్ కూడా ప్రొవైడ్ చేశారు ఎందుకంటే క్రౌడ్ స్క్రీన్ ట్యాంపర్ గ్లాస్ యూజువల్ గా మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉండవు దాని కూడా ప్రొవైడ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ మ్యాక్ పవర్ కి సంబంధించినటువంటి ఒక కేసు ని కూడా ప్రొవైడ్ చేశారు మేబీ ఇదే అనుకుంటే వీళ్ళు వెయ్యి రూపాయలు ఫ్రీగా వర్త్ ఫ్రీ ఇస్తున్నా అని అండ్ దీంతో పాటు స్క్రీన్ గార్డ్ అప్లై చేసుకోవడం కోసం కొన్ని వెట్ వైప్స్ ని యూజర్ మాన్యువల్ కొన్ని స్టిక్కర్స్ ని ప్రొవైడ్ చేశారు అంతే ఇక బాక్స్ లో అయితే ఏం లేదు మోస్ట్లీ వీళ్ళు ఇది హండ్రెడ్ వాట్స్ సపోర్ట్ చేస్తుంది అంటున్నారు అనుకుంటున్నా ఎందుకంటే హండ్రెడ్ వాట్స్ హండ్రెడ్ వాట్స్ అంటున్నారు కాబట్టి సో కానీ మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేసింది మాత్రం జస్ట్ ఫార్టీ ఫైవ్ వాట్స్ ఆఫ్ చార్జర్ మాత్రమే సో ఆలస్యం చేయకుండా ఫోన్ అయితే మనం ఓపెన్ చేసేద్దాం వా ఫోన్ మాత్రం చాలా ప్రీమియం అనిపిస్తుంది అసలు ఇరవై వేల రూపాయల బడ్జెట్ లో ఫోన్ లాగైతే మీకు ఇది ఖచ్చితంగా అనిపించదు ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కెమెరా బంప్ కావచ్చు అలాగే వేగన్ లెదర్ కావచ్చు ఫ్రంట్ ఉన్నటువంటి త్రీ డి కౌర్డ్ స్క్రీన్ కావచ్చు సైడ్ ఉన్నటువంటి గోల్డ్ ప్లేటెడ్ ఏదైతే ఉందో కూడా ఒక ప్రీమియం లుక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేసిన కేస్ ని కూడా మనం ఒకసారి అయితే ప్లేస్ చేసి చూద్దాం దీని లుక్ దీంతో ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా బాగుంది ఆల్మోస్ట్ ఒక నలభై యాభై వేల రూపాయల హ్యాండ్ సెట్ ని పట్టుకున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా ఇది క్రియేట్ అవుతుంది గానీ ఇరవై వేల రూపాయల బడ్జెట్ లు కట్టుకున్నటువంటి లుక్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ యొక్క డిజైన్ బెల్ట్ తో పాటు ఫిజికల్ కూడా చూసేద్దాం సైడ్స్ బాడీ అంతా కూడా పాలీ పాలికార్బొనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేయడం జరిగింది ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైవ్ ని మనకు ప్రొటెక్ట్ చేయడం జరిగింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి సాఫ్ట్ సిలికాన్ వీగన్ లెదర్ అయితే ప్రొవైడ్ చేశారు థిక్నెస్ వచ్చేటప్పటికి ఎయిట్ పాయింట్ నైన్ ఎంఎం గా రావడం జరుగుతుంది అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి ఒకవేళ మీరు వీగన్ లెదర్ ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక వన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ గ్రామ్స్ లేదు గ్లాస్ యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ గ్రామ్స్ గా రావడం జరుగుతుంది అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఐపీ ఫిఫ్టీ త్రీ వాటర్ స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రీన్ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ సిమ్ కార్డ్ స్లాట్ ఇందులో మీకు డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్స్ వస్తాయి అంటే ఈ సిమ్ సపోర్ట్ అయితే లేదు అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే మరొక స్పీకర్ గ్రీల్ తో పాటు ఐఆర్ బ్లాస్టర్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ దీంతో పాటు జేబిఎల్ ని కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు అండ్ ఫోన్ ని చాలా సునాయాసంగా సింగిల్ హ్యాండ్ లో మనం అయితే ఆపరేట్ చేసుకోవచ్చు కర్వ్డ్ స్క్రీన్ మనకి ఇది ప్రీమియం లుక్ ప్రీమియం ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి కెమెరా బంప్ ఏదైతే ఉంది ఇది మాత్రం చాలా 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 బాగుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాష్ లైట్ ఏదైతే ఉందో రెగ్యులర్ గా ఫ్లాష్ లైట్ తో పాటు హాలో ఏఐ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది బేసిక్ గా ఇది వచ్చేటప్పటికి మీ ఫోన్ ఛార్జ్ చేసినప్పుడు ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు ఇంకా చెప్పాలంటే సింపుల్ గా లిటరల్లీ నోటిఫికేషన్ లైట్ అర్థం అంతే అంతకు మించి సపరేట్ గా లేదు ఈవెన్ వాయిస్ కమాండ్ సపోర్ట్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇన్ఫినిక్స్ ఫైవ్ జీ అనే బ్యాడ్జింగ్ కూడా ఇక్కడ చాలా బాగుంది సో ఇరవై వేల రూపాయల బడ్జెట్ ఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే ఖచ్చితంగా ఉండదు ఖచ్చితంగా ఒక ప్రీమియం ఫోన్ హోల్డ్ చేస్తున్నటువంటి ఫీల్ అయితే రావడం జరుగుతుంది ఈవెన్ లైట్ అండ్ వెయిట్ కూడా ఇక దీంట్లో మరొక కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఆులెట్ డిస్ప్లే మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది దీంట్లో మీకు ఏ విధంగా హెచ్డి ఆర్ టెన్ గానీ హెచ్ డిఆర్ సపోర్ట్ గానీ మీకు అయితే రాదు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చిన మనకి సిక్స్టీ హెడ్స్ స్టార్ట్ చేసుకుని వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ దాకా మనకి రావడం జరుగుతుంది ఇది ఎల్టీపీఎస్ టెక్నాలజీతో పాటు పీడబ్ల్యూఎం డిమ్మింగ్ అది కూడా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కోసం డీసీఏ కలర్ గార్మెంట్ సపోర్ట్ తో పాటు వన్ పాయింట్ జీరో సెవెన్ బిలియన్ కలర్స్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది సో డిస్ప్లే పిక్చర్ షార్ప్ గా క్రిస్ప్ గా క్లియర్ గా అండ్ కలర్స్ కూడా మనకి పాప్ అవుతూ కనపడటం జరుగుతుంది ఇక దీని బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారంటే నార్మల్ గా వచ్చేటప్పటికే నైన్ అండ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే థర్టీన్ హండ్రెడ్ దాకా సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఈవెన్ బ్రైటర్ సన్ లైట్ లో కూడా డిస్ప్లే ద్వారా వచ్చేటువంటి కంటెంట్ అంతా కూడా మీరు వాచ్ చేయొచ్చు అండ్ ఇంతే కాదు దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా తీసుకొచ్చారు అండ్ ఇంట్రెస్టింగ్ గా దీంట్లో సెంటర్ కట్ కట్అవుట్ ఈవెన్ బెజల్స్ కూడా మనకి చాలా థిన్ అండ్ స్లిమ్ గా మనకు రావడం జరుగుతుంది సైడ్స్ అయితే మనకి కనపడ టాప్ అండ్ బాటమ్ మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ అవుట్ కట్అవుట్ ఉందో దీంట్లో మనకి యాపిల్లో ఏదైతే మనం డైనమిక్ ఐలాండ్ చూస్తుంటామో సేమ్ అదే విధంగా మీరు ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇలాంటి సందర్భాల్లో మీకు ఇది డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇక వీడియో ఒక్కటే బాగుంటే సరిపోతుంది ఆడియో కూడా బాగుండాలి కదా ఎస్ దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు ఈ స్పీకర్స్ ట్యూన్ చేసింది జేవిఎల్ కానీ దీంట్లో ఆడియో కొంచెం లౌడ్ గా ఇచ్చుంటే అంటే లౌడ్ స్పీకర్ ద్వారా కంటెంట్ ఎక్కువగా మీరు వాచ్ చేస్తుంటారు అన్నట్టు ఆడియో దగ్గర కొంచెం మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది ఆడియో కొంచెం లౌడ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం బట్ క్రిస్ప్ అండ్ క్లియర్ గా అండ్ బీస్ కూడా పర్వాలేదు బాగానే ఉంది అండ్ దీంట్లో హైరెస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది బోత్ మీకు వైర్ అండ్ వైర్లెస్ సపోర్ట్ చేస్తుంది ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వద్దాం మీడియా డైమన్స్టిక్ సంబంధించిన సెవెన్ జీరో టూ జీరో ఆక్టోకోర్ ప్రాసెసర్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పు టూ పాయింట్ టూ గిగా హెడ్స్ గా మనకి రావడం జరుగుతుంది ఆంటీ బెంచ్ మార్క్స్ కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్టు ఆల్మోస్ట్ ఫోర్ సెవెంటీ థౌసండ్ స్కోర్ చేయడం జరిగింది మల్టీ కోర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ సింగిల్ కోర్ లో అలాగే మల్టీ స్కోర్ లో వచ్చేటప్పటికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇవెన్ సిపి థ్రా టెస్ట్ కూడా చేశాను ఎవ్రీథింగ్ థింగ్ ఈస్ ఫైన్ ఎక్కడ ఓవర్ థ్రాట్ అయితే కావట్లేదు అండ్ మ్యాథ్స్ పెర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి సుమారుగా మనకి ఎయిటీ సిక్స్ పర్సెంట్ రావడం జరిగింది అంటే ఆపరేటింగ్ సిస్టం ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో చాలా బాగుందని అర్థం ఒకవేళ మీరు గనక గేమింగ్ ఆడుతున్నారు అన్నట్లయితే గనక ఈవెన్ బిజిఎంఐ ఏదైతే ఉందో హెచ్డి లో హై గ్రాఫిక్స్ కి మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది కోర్స్ ఇది వచ్చేటప్పటికి ఒక ఫైవ్ మొబైల్ ఫోన్ ఫైవ్ జీ చిప్సెట్ ఏ గేమింగ్ సెంటర్ గా చూస్తున్నారు అన్నట్లయితే మీరు ఒక మీడియం మీడియం కూడా కాదు కొంచెం నామినల్ గేమింగ్ ఆడుతుంటారు అన్నట్లయితే గనక ఎస్ ఇది మీరు ప్రాపర్ గా అయితే ఇట్లే చేసుకోవచ్చు కానీ హై అండ్ గేమింగ్ లేదా మీడియం గేమింగ్ కూడా పెద్దగా ఇది అయితే సపోర్ట్ చేయదు గేమింగ్ చిప్సెట్ అయితే ఏం కాదు బట్ చిన్నపాటి గేమ్స్ అవి అయితే సునాయాసంగా ఇది అయితే హ్యాండిల్ చేయగలదు డే టు డే లైఫ్ లో టాస్క్ లో మాత్రం ఎలాంటి హ్యాంగ్ గానీ లాగ్ గా లేకుండా లేకుండా ప్రపర్ గా మీరు మీరు అయితే చేసుకోవచ్చు అండ్ దీంట్లో మీకు ఎల్పిటీఆర్ ఫోర్ ఎక్స్ టెక్నాలజీకి సంబంధించిన యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ ని తీసుకుని రావడం జరిగింది అండ్ ర్యామ్ లో కూడా ఎయిట్ జీబీ ఒకటే ఒక వేరియంట్ ఉంటుంది ఎయిట్ జీబీ అండ్ రోమ్ కూడా మీకు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మాత్రమే సో ర్యామ్ లో ఎయిట్ ప్లస్ ఎయిట్ జీబీ అంటే విర్చువల్ ర్యామ్ సపోర్ట్ తోటి మీరు మెమరీని అయితే ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో ఓఎస్ విషయానికి వచ్చారు అంటే ఎక్స్ఓఎస్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది ఎక్స్ఓఎస్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ప్రీవియస్లీ దానికి అన్నగానే ఈసారి చాలా వరకు వీళ్ళు రిఫైన్డ్ వర్షన్ అని అంటున్నారు అండ్ బ్లాట్వేర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది యూజువల్ గా ఇలాంటి ఫోన్స్ అన్నిటిలో బట్ వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్లాట్వేర్స్ రిమూవ్ చేశారు ఏదో నామినల్ ఉన్నటువంటి రెండు మూడు యాప్స్ ని మాత్రమే లైక్ ఫేస్బుక్ ఫైల్ మేనేజర్ లైవ్ ట్రాన్స్లేటర్ సో ఇలాంటివి మాత్రమే వీళ్ళు ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది చాలా వరకు చేంజ్ చెప్పొచ్చు అండ్ దీంట్లో మనకి ఆండ్రాయిడ్ ఫోర్టీన్ మేజర్ అప్గ్రేడ్స్ అంటే తో పాటు త్రీ ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ సెక్యూరిటీ ప్యాచెస్ లో కూడా వీళ్ళు మనకు ప్రామిస్ చేస్తుంది ఏంటి అంటే ఖచ్చితంగా ప్రతి సిక్స్టీ టు నైన్టీ డేస్ అంటే టూ టు త్రీ మంత్స్ లో ఒక సెక్యూరిటీ ప్యాచ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారంట చాలా ప్రామిసింగ్ గా వర్క్ చేస్తున్నారు సో ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ అండ్ బై డిఫాల్ట్ డైలర్ మనకు ప్రొవైడ్ చేస్తారు అవతల వాళ్ళకి ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా కాల్స్ అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు అండ్ వీటితో పాటు మీకు డ్యూయల్ యాప్స్ ఫోల్డర్ సెక్యూర్ ఫోల్డర్ ఇలాంటివన్నీ మనం కామన్ గా చూడటంతో పాటు డైనమిక్ బార్ నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో దీంట్లో మీకు ఫేస్ అప్పుడు కాల్స్ అప్పుడు రికార్డర్ వాడుతున్నప్పుడు అలాగే ఛార్జింగ్ యానిమేషన్స్ అప్పుడు మీకు ఇట్లా రావడం అయితే జరుగుతూ ఉంటుంది స్మార్ట్ ప్యానల్ కూడా తీసుకొచ్చారు బేసిక్ గా సైడ్ బార్ ఉంటుంది దీన్ని క్లిక్ చేశారంటే మీరు ఫ్రీక్వెంట్ యూస్ చేసిన యాప్స్ అన్ని అందులో కనపడడం జరుగుతుంటుంది కస్టమైజేషన్ పరంగా ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు అన్ని ఫీచర్స్ మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది ఇక బ్యాటరీ విషయానికి వద్దాం దీంట్లో మనకి ఫైవ్ ఆఫ్ ద బ్యాటరీ ముందు తీసుకొచ్చారు ఫార్టీ ఫైవ్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం హండ్రెడ్ వార్ట్స్ సపోర్ట్ చేస్తున్నారు అంటారు బట్ బాక్స్ లో మనకి ఫార్టీ ఫైవ్ వాట్స్ ఆఫ్ చార్జర్ అండ్ దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు హైపర్ చార్జ్ మోడ్ లో అంటే ఎప్పుడైతే మీరు ఛార్జింగ్ పెడతారు అక్కడ స్క్రీన్ మీద టచ్ చేసి పెట్టారంటే మీకు అక్కడ ఆప్షన్స్ వస్తాయి ఒకటి అప్పటికే మీకు హైపర్ చార్జ్ సో దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జింగ్ జస్ట్ కేవలం ఎయిట్ మినిట్స్ లో కంప్లీట్ అవుతుంది మరోటి స్మార్ట్ చార్జ్ సో ఇదేమవుతుంది అంటే ఎయిటీ పర్సెంట్ దాకా ఛార్జ్ ఆ తర్వాత స్లోగా చార్జ్ అవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఛార్జింగ్ వచ్చేటప్పటికి మీకు కేవలం ట్వెల్వ్ మినిట్స్ లాంటి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఇంకోటి వచ్చినప్పటికీ లో టెంపరేచర్ చార్జ్ సో దీనిలో పెట్టుకున్నారు అట్లయితే కనుక మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ యొక్క లైఫ్ ఏదైతే ఉందో స్పాన్ పెరిగేటువంటి అవకాశం ఉంది డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని మీరు చూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు ట్వంటీ వాట్స్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కి అలాగే టెన్ వాట్స్ ఆఫ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు యూజువల్ గా మనం ఈ టెక్నాలజీ అంతా కూడా ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ లో చూస్తుంటాం సో ఇందులో కూడా దాన్ని తీసుకొచ్చారు గుడ్ మూవ్ ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం సో దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది కేవలం ఒకే ఒక్క సెన్సార్ ఎందుకంటే మిగతా రెండు కూడా రెండు మెగాపిక్సల్స్ దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ దీని సెన్సార్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఇది వన్ నాట్ ఎయిట్ పిక్సల్ అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో రావడం జరుగుతుంది సో నేను ఓ సూపర్ అని చెప్పలేను కానీ యావరేజ్ ఫోటోగ్రాఫ్ దీని ద్వారా మీరు క్యాప్చర్ చేయొచ్చు ఈవెన్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి త్రీ ఎక్స్ ఆప్టికల్ జూమ్ లో మీరు ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేయొచ్చు రెగ్యులర్ సెన్సార్ లో అలాగే పోర్ట్రేట్ లో మీకు టూ దాకా పోర్ట్రేట్ అయితే తీసుకోవచ్చు ఈవెన్ మనకి ఇక్కడ సూపర్ నైట్ ఫీచర్ తీసుకొచ్చారు ఇవే కాకుండా మీరు షార్ట్ వీడియోస్ కావచ్చు లేదన్నట్లయితే డ్యూయల్ వీడియో రికార్డ్ చేసుకునేటువంటి ఫీచర్ అండ్ రేర్ వీడియో రికార్డింగ్ కాంపాక్టిబిలిటీస్ టూ కేర్టీ ఎఫ్పిఎస్ దాకా అలాగే ఫ్రంట్ కూడా వీళ్ళు టూ థర్టీ ఎఫ్పిఎస్ దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే మీరు ఇక్కడ ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తారో రేర్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఫ్రంట్ ఫ్లాష్ లైట్ కూడా ఆన్ చేసుకోవచ్చు అలాగే రేర్ అండ్ ఫ్రంట్ రెండు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ కి సంబంధించినటువంటి ఫ్రంట్ ఫ్లాష్ లైట్ కూడా మీరైతే ఆన్ చేసుకోవచ్చు సో ఇది యూజువల్ గా ఉండేదానికన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సో ఓవరాల్ గా కెమెరా పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యావరేజ్ అంటాను ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి ఓటీ అప్డేట్స్ రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఇక ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వచ్చారంటే వీళ్ళు థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరా తీసుకొచ్చారు పర్వాలేదు క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే క్యాప్చర్ చేస్తుంది బట్ కలర్ సాచువేషన్ లెవెల్స్ ఇవి కొంచెం ఎక్కువగా నాకు కనిపించడం అయితే జరుగుతుంది అంటే కొంచెం రెడ్డిష్ కైండ్ ఆఫ్ ఫేసెస్ రావడం జరుగుతుంది కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఇక ఇందులో వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీనిలో మీకు జువల్ బ్యాండ్ వైఫై మాత్రమే ఉంటుంది అలాగే బ్లూటూత్ పాటు ఐఆర్ బ్లాస్టర్ అండ్ రెగ్యులర్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం చూసేటువంటి అన్ని తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ముందు తీసుకురావడం జరిగింది ఈ బడ్జెట్ లో అండర్ డిస్ప్లే కర్డ్ స్క్రీన్ అలాగే ఇలాంటి చార్జింగ్ పరంగా ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉన్నాయి చూసారా ఇవి మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ ఇంతే కాదు దీంట్లో మనకు ప్పటికి ఎన్ఎఫ్సీ కూడా తీసుకొచ్చారు సో ద్వారా పేమెంట్స్ కూడా మీరు దీని ద్వారా చేయొచ్చు అండ్ దీంతో పాటు టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ అది యూఎస్ బూ పాయింట్ జీరో తీసుకొచ్చారు సో నామినల్ స్పీడ్స్ ఉంటాయి అంత హై ఎండింగ్ కాదు అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఎక్స్లీనర్ మోటర్ నే మనకు యూజ్ చేయడం జరిగింది పర్వాలేదు వైబ్రేషన్ పరంగా క్వైట్ డీసెంట్ ఫీడ్బ్యాక్ అని నేను అంటాను ఇక ఫైనల్ గా నా కంక్లూజన్ నాకైతే దీని ప్రైజింగ్ తెలియదు మోస్ట్లీ వీళ్ళు బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో నిజంగా వీళ్ళు ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్ లో ఉన్నటువంటి వైర్లెస్ ఛార్జింగ్ అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఈవెన్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేటువంటి ఒక కేస్ అండ్ కర్వ్డ్ స్క్రీన్ అది కూడా వన్ ట్వంటీ హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఈవెన్ JBL తోటి చూన్ చేసినటువంటి ఆడియో ముఖ్యంగా చెప్పాలంటే కంటెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు సరా సో వాళ్ళని దృష్టిలో పెట్టి తయారు చేసినటువంటి మొబైల్ ఫోన్ ఇది సో ఒకవేళ మీరు గేమింగ్ సెంట్రిక్ గా గానీ లేదా కెమెరా సెంట్రిక్ గా గాని చూస్తున్నారు అన్నట్లయితే గనక నేనైతే ఈ ఫోన్ ని స్కిప్ చేయమని చెప్తాను బట్ వీళ్ళు ఆఫర్ బడ్జెట్ లో మాత్రం ఇది వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అని అంటాను ఒకవేళ కెమెరా అలాగే గేమింగ్ మీ ప్రయారిటీ కాదు అన్నట్లయితే మీకు ఎలా అనిపించింది ఈ ఫోన్ అలాగే దీని ప్రైజింగ్ లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు అండ్ బై బైదో చెప్పే కదా ఒకవేళ ఆర్డర్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక మ్యాక్ పవర్ ని అలాగే దీని వెనక ఉన్నటువంటి ఈ కేసు ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు మరి దీన్ని కూడా ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం ఎక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయలేదు సో ఒకసారి అయితే చెక్ చేయండి ఎనివే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫీల్ ఫ్రీ To use my links. That's all for today. This is Vasu signing off. Have a great day.